షాంపూర్లో ఉండే ఆడవాళ్లకి కేవలం ఒక్కటే టైలర్ షాప్ ఉంది దాని ఓనర్ రాజు చాలా చెడ్డవాడు అతని షాప్కి ఎవరైనా కస్టమర్లు వస్తే వాళ్ళని ఏదో ఒక విధంగా ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అరే ఏంటి అదని గారు మీరు తెచ్చిన డ్రెస్ కొంచెం పాద్దనుకుంటా మీరేమో ఈ కొలతలతోనే డ్రెస్ కుట్టమంటున్నారు అలా ఎలా అవుతుంది మీ నడుం కానీ సైజు కానీ పెరిగే ఉంటుంది కదా ఒకవేళ నేను పాత కొలతలతో డ్రెస్ కుట్టేస్తే మీకు ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు సరే అయితే కొలతలు తీసుకో అలా ఆవిడ అనగానే రాజు కళ్ళు మెరిసిపోతాయి మెడలో ఉన్న కొలత టేప్ తో అతను కొలతలు తీసుకుంటూ ఉంటాడు గారు కొంచెం మీరు ముందుకు రండి ఆ చాలు చాలు నడుం కొలతలు తీసుకుంటాను ఆ తర్వాత అతను ఒక అరగంట వరకు కొలతలే తీసుకుంటూ ఉంటాడు అరే రాజు మాస్టర్ ఎంతసేపు కొలతలు తీసుకుంటావు చాలే చూడండి వదిన గారు నా పేరు రాజు మాస్టర్ నేను నా పనులు పర్ఫెక్ట్ గా చేస్తాను మీకు బాగా కుట్టాలి కదా అలా మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు అదీ కాక ఆ కస్టమర్ వెళ్ళిపోగానే అరే సూపర్ ఫిగర్ వదినిగారిది ఓహో ఆమె ముందు అందరి హీరోయిన్లు వేస్టే అబ్బా ఓ దేవుడా ఎంత అదృష్టం ఇచ్చావు నాకు పూర్వజన్మలో నేను ఏదో ఒక పుణ్యం చేసుంటా అందుకే నువ్వు పుట్టించావు దేవుడా నాది ఒక రిక్వెస్ట్ కూడా నన్ను పుట్టించు రాజు టైలర్ అతని పని వంకతో ఆడవాళ్ళని వేధించేవాడు అతని పనులు చాలా మందికి అర్థం కావు ఎందుకంటే అతని ప్రొఫెషన్ అలాంటిది శ్యాంపూర్ వినీత ఒక రిటైర్డ్ టీచర్ ఆమె తన కూతురు సిమ్మి మరియు కొడుకు వికాస్లతో పాటు ఉండేది వికాస్ కి కొన్ని రోజుల ముందే షర్మిల అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది షర్మిల చాలా అమాయకురాలు ఒకరోజు ఉదయం షర్మిల తలపై కొంగు కప్పుకొని తన అత్తగారికి టీ తీసుకెళ్తుంది అత్తయ్యా మీకోసం అల్లం టీ తెచ్చాను అలా అని ఆమె టీని వాళ్ళ అత్తయ్యకిస్తుంది ఆ తర్వాత కోడలు అక్కడి నుండి వెళ్ళిపోబోతుంది షర్మిల ఒక్క నిమిషం నేను నీతో కొంచెం మాట్లాడాలి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అత్తయ్యా టీ బాగానే ఉందా అరే నువ్వెందుకంతా భయపడతావు నీ అత్తయ్యనే ఏదో రాక్షసిని కాదు ఇంకా టీ సంగతి అంటావా ఇంకా నేను తాగనేలేదు అలా అని ఆమె టీ కప్పు తీసుకొని టీ తాగుతుంది టీ తాగాక టీ చాలా బాగుంది అచ్చం నీలానే అరే కోడలా ఎందుకు నీల్చునున్నావు కూర్చో కోడలా సరే అత్తయ్యా చెప్పండి ఏదో మాట్లాడాలన్నారు అప్పుడు అత్తగారు ఇలా అంటుంది షర్మిలా మీకు పెళ్లై రెండెళ్ళయింది ఇంకా చీరెందుకమ్మా కప్పుకుంటావు నాకు అర్థం కాలేదత్తయ్యా కోడలా నువ్వు మా జనరేషన్ కాదు కదా ఎప్పుడు కొంగు కప్పుకుని చీర కట్టుకోవడానికి నువ్వు ఈ జనరేషన్ అమ్మాయివి ఇంట్లో నువ్వు డ్రెస్సులు వేసుకోవచ్చు కదా కానీ అత్తయ్యా నేనసలు డ్రెస్సులే తెచ్చుకోలేదు పెళ్ళయ్యాక చీరలోనే ఉండాలనుకున్నా అలా ఏమీ లేదు కోడలా అప్పుడు వినీత తన కూతురు సిమ్మిని పిలుస్తుంది సిమ్మి 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 అప్పుడే కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది వాళ్ళమ్మ పిలుపుకి బయటికి వస్తుంది హా మమ్మీ చెప్పు ఎటైనా కదా ఇవాళ సండే కదా అమ్మా వినీత క్యాలెండర్ వైపు చూస్తూ అంటుంది అప్పుడు సిమ్మి క్యాలెండర్ దగ్గరికి వెళ్లి దాన్ని తిప్పి ఇలా అంటుంది మమ్మీ జనవరి అయిపోయింది ఇది ఫిబ్రవరి ఇంకా ఈరోజు శనివారం కూడా అయ్యో నేను చూడలేదే సరే నువ్వు ఎందుకు పిలిచావు చెప్పు సిమ్మి నీ దగ్గర మొన్న కొన్న మూడు నాలుగు ఉన్నాయి కదా హా అమ్మా ఉన్నాయి ఆ డ్రెస్సులు వదునికివ్వు తను వాటిని రాజు టైలర్ దగ్గర కుట్టించుకుంటుంది మీ వదిన దగ్గర ఒక్క డ్రెస్సు కూడా లేదట సరే అమ్మా నేను ఇస్తాను సిమ్మి డ్రెస్ బట్టలు వదునికిచ్చి కాలేజీకి వెళ్ళిపోతుంది కోడలా విను వీటితో నువ్వు డ్రెస్సులు కుట్టించుకో ఇక్కడికి దగ్గర్లో రాజు టైలర్ ఉన్నాడు నువ్వెళ్ళు నా అత్తయ్యా కోడలా వెళ్ళు నీకు తెలుసు కదా నాకు మోకాళ్ల నొప్పులు ఇవాళ్ల నీతో వస్తే ఇక ఒక వారం వరకు నడవలేను షర్మిల బట్టలు తీసుకుని రాజు టైలర్ దగ్గరికి వెళ్తుంది రాజు తనని చూసి ఎవరిమే అందాల దేవతలా ఉంది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే రాజు టైలర్ షర్మిలాని అలా చూస్తూ ఉండిపోతాడు అతన్ని అలా చూడ్డం చూసి షర్మిలా భయపడుతుంది అప్పుడు రాజు ఇలా అంటాడు చెప్పండి మీకేం కావాలి వీటితో నాకు డ్రెస్సులు కుట్టాలి తప్పకుండా కుడతాను ఎలా కావాలి మీకు నార్మలా అంటే మీకు ఈ మధ్య ఆ స్టైలు ఎక్కువగా వేసుకుంటున్నారు నేను పటియాల డ్రెస్సుల్లో ఎక్స్పర్ట్ ని అలా అని రాజు టైలర్ షర్మిలాకి అతని షాప్ లో ఉన్న కొన్ని శాంపిల్స్ చూపిస్తాడు బాగున్నాయి నాకు కూడా ఇలానే కుట్టండి ఇంతకన్నా బాగా కుడతాను కానీ ముందు మీరు నాకు ఇవ్వాలి ఇవ్వాలా ఏంటివ్వాలి లేకపోతే ఎలా కుడతా తీసుకుంటూ ఉంటాడు మాట్లాడుతూ ఉండగానే రాజుకి తను అమాయకురాలనే అర్థమవుతుంది అప్పుడు అతను మనసులో ఇలా అనుకుంటాడు ఈరోజు ఈమెకి ఎక్కువసేపు కొలతలు తీసుకుంటా మజా చేస్తా కొలతలు తీసుకుంటూ రాజు షర్మిలాని మాటి మాటికి ముట్టుకుంటూ ఉంటాడు

ఎవరినైనా ఒక్కసారి చూసి పర్ఫెక్ట్ కొలతలు తీసుకోవడానికి రాజు చాలా ధైర్యంగా వాడు చేసే పనులని తెలివిగా కప్పిపుచ్చుకుంటాడు కానీ షర్మిల అమాయకురాలే కాని తెలివి లేనిది అస్సలు కాదు చూడు నా దగ్గర నీ అతి తట్లు చూపించుకో నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో నేను నోరు మూసుకుని వింటున్నానని మీకిష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు నేనేమీ కొత్త టైలర్ కాదు నేను కొన్ని ఏళ్ల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను ఎంతమంది ఆడవాళ్లకు డ్రెస్సులు కుట్టానో తెలుసా మీరంటున్నట్టు నన్నెవరూ ఎప్పుడు ఏమీ అనలేదు మీకు నా దగ్గర డ్రెస్సులు కుట్టించుకోవాలని లేకపోతే మీరు వెళ్ళొచ్చు కానీ అప్పనిందలు వేయకండి షర్మిల అక్కడి వెళ్ళిపోయి వాళ్ల అత్తయ్యతో జరిగిందంతా చెప్తుంది ఏమంటున్నావు కోడలా అవునత్తయ్య వాడు చాలా చెడ్డవాడు వాడు నాతో దురుసుగా ప్రవర్తించాడు నాకైతే వాణ్ణి చూస్తేనే చండాళ్ళులా అనిపించాడు అవునా ఆగు సిమ్మినీ రానివ్వు మనం ముగ్గురం కలిసి వెళ్లి వాడి సంగతి చూద్దాం సిమ్మి రాగానే ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేస్తారు ఈసారి సిమ్మి ఆ టైలర్ షాప్ కి వెళ్లి డ్రెస్సులు కుట్టాలని చెప్తుంది రాజు టైలర్ ఎప్పట్లాగనే సిగ్గు లేకుండా వాడి విధంలో కొలతలు తీసుకుంటూ ఉంటాడు కానీ ఈసారి అతని వేషాలన్నీ దూరం నుండి వీడియో రికార్డ్ చేసి పోలీసులకి ఫోన్ చేస్తుంది కాసేపట్లోనే పోలీసులు అక్కడికి వస్తారు పోలీసుల్ని చూసి రాజు టైలర్ మొహం మాడిపోతుంది ఏంట్రా నువ్వేనా రాజు టైలర్ వాడి మాటకి ఇన్స్పెక్టర్ శశికళ గట్టిగా వాడి చెంప పగలగొట్టి వాడికి షర్మిల రికార్డ్ చేసిన వీడియో చూపిస్తుంది సిగ్గు లేదా రా ఇదేనా నీ షాప్లో చేస్తుంది ఆడవాలని ఏమనుకుంటున్నావురా పదరా పోలీస్ స్టేషన్కి నిన్ను ఎలా కొడతానంటే నీ రోగం మొత్తం తగ్గిపోతుంది ఇన్స్పెక్టర్ రాజు టైలర్ని ని జైల్లో పెడుతుంది విచారణ జరిగిన తరువాత అతనికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది షర్మిల అమాయకురాలైన తప్పుని వ్యతిరేకించింది ఆమె మౌనంగా భరించలేదు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పుని వ్యతిరేకించండి తప్పుతో పోరాడండి మౌనంగా భరించొద్దు అంజు వాళ్ల తల్లిదండ్రులు తమ్ముడితోటి విష్ణుపూర్లో ఉంటూ ఉండేది అంజుకి చిన్నప్పటినుంచి కూడా కుట్టడం అంటే చాలా ఇష్టం అంజుకి వాళ్ళ స్కూల్లో పోటీలు నిర్వహించినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు అంజు అమ్మతోటి అంటుంది అమ్మా చూడు మాకు స్కూల్లో జరిగిన పోటీల్లో ఈ ఫ్రాక్ కుట్టాను మేడం అన్నారు నేను అందరికన్నా చాలా బాగా కుట్టానని అబ్బా ఈ ఫ్రాక్ భలే అందంగా ఉందే చదువులు అయిపోయిన తర్వాత అంజు ఒకరోజు అమ్మతో అంది అమ్మా నేను చదువుతో పాటు కుట్టు కూడా నేర్చుకుందాం అనుకుంటున్నా నా స్నేహితురాలు ప్రజ్ఞా వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఉంది నెలకి ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు నేర్చుకుంటానమ్మా ఒప్పుకో అమ్మా కానీ తల్లి మీ నాన్నగారు ఒప్పుకోరు ఆయన ఇదే అంటారు నీది అమీదీ స్కూల్ది కాలేజ్ ఫీజు చాలా ఎక్కువని అమ్మా నేను డబ్బుల గురించి నేను చూసుకుంటా కదా నువ్వు అను సరే నేర్చుకో అంజు తన పాకెట్ మనీలోంచి డబ్బులు సేవ్ చేయటం మొదలెట్టింది తన కోసం ఖర్చులన్నీ ఆపేసింది డబ్బులన్నీ కూడబెట్టి అంజు టైలరింగ్ నేర్చుకుంది ఇప్పుడు అంజు చక్కగా ఇంట్లో అన్ని కుట్టడం మొదలెట్టింది ఇదిగో ఆమె నీకోసం కొత్త షర్ట్ కుట్టాను ఎలా ఉందో చెప్పు అక్క ఈ షర్ట్ చాలా అందంగా ఉంది వా నువ్వైతే టైలర్ అయిపోయినట్టే కొన్ని రోజుల తర్వాత సౌరవ్ పెళ్లి సంబంధం వస్తుంది సౌరవ్ అతని తల్లి ప్రేమతోటి ఉంటాడు అతను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత సౌరభ్ కి అంజు కి పెళ్ళవుతుంది వాళ్ళిద్దరికీ ఒక కొడుకు సుమిత్ అనే పిల్లాడు ఉంటాడు ఒక రోజు ఏమ్మా అంజు నువ్వు మళ్లీ కడుపుతూ ఉన్నావు ఎక్కువ పంచేకు జాగ్రత్తగా ఉండు అత్తయ్యా ఇవాళ్ళ ఇంట్లో నీళ్లు లేవు అందుకని పక్కింటి వాళ్ళ దగ్గరికెళ్ళి తీసుకొచ్చా అంజు అమ్మ సరిగ్గా చెప్పింది నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్త ఇంకా అలాగే ఆఫీస్ పని మీద నేను ఒక మూడు నాలుగు రోజులు ముంబై వెళ్తున్నా నువ్వు జాగ్రత్తగా ఉండు అర్జెంట్ పని కాకపోయింటే నేను నీతో పాటే ఉండేవాణ్ణి ఏమండి వినండి నా డెలివరీ డేట్ కూడా దగ్గర్లోనే ఉంది ఏం అంజు అమ్మ ఉంది నిన్ను చూసుకోవడానికి నాన్న ముంబై నుంచి నా కోసం ఏం తెస్తావు నేను నీ కోసం చాలా తినుబండారాలు తెస్తాను సరేనా సౌరబ్ ఆఫీస్ పని కోసం ప్లేన్ లో బొంబై వెళ్తాడు తను వెళ్తున్న ప్లేన్ కి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ లో తనతో పాటు ఇంకా చాలా మంది చనిపోతారు తెలిసిన తాజా వార్త ముంబైకి వెళ్లాల్సిన ప్లేన్ కి యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చనిపోయారు ప్లేన్ క్రాష్ లో సౌరభ్ చనిపోతాడు అంజుకి ఇప్పుడు జీవితం అంతా కష్టాలే ఒక పక్కన చిన్న కొడుకు ఒక ముసలి అత్తగారు తనకేం చేయాలో అసలు అర్థం కాలేదు అయ్యో భగవంతుడా ఇలా ఎందుకయింది అయ్యో నా సౌరవ్కి నా కొడుకు ఏమవ్వదు నేను ఇది నమ్మను అత్తయ్యా సౌరభ్ మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు అత్తయ్యా కొడుకు సుమిత్ తోటి దహన సంస్కారాలు చేయిస్తుంది అంజు కొద్ది రోజుల తర్వాత అంజుకి ఒక కూతురు పుడుతుంది ఇప్పుడు అంజు మీద మూడు బాధ్యతలున్నాయి అమ్మా నేనేం చేయను సౌరవ్ వెళ్ళిపోయిన తర్వాత రోజు నాన్న నాన్న అని సుమిత్ రోజు ఏడుస్తూనే ఉంటాడు అంజు నేను నీకు కొంచెం డబ్బులు పంపించనా వద్దమ్మా నాన్నగారికి చాలా ఖర్చు అమిత్ చదువు ఇంటి ఖర్చు వద్దమ్మా ప్లీజ్ నాన్నకేం చెప్పకు అసలు అంజు నా తల్లి నీకు చాలా ధైర్యం ఎక్కువ అంతా బానే ఉంటుంది భయపడకు అంజుకి కష్టాలన్నీ ఒకేసారి వచ్చాయి ఇంట్లో ఖర్చులు పెరగడంతో తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా మొత్తం అయిపోయాయి పుట్టింట్లో ఆల్రెడీ వాళ్ళ నాన్నగారికి చాలా ఖర్చులున్నాయి అందుకని తన ఖర్చు గురించి చెప్పదలుచుకోలేదు మమ్మీ నువ్వు ఇప్పుడు ఇంతకుముందులాగా ఐస్ క్రీమ్ పిజ్జా కొనియడానికి సిటీకి తీసుకెళ్ళట్లేదు సుమిత్ నా తండ్రి ఇవి కదా నా మాట వినమ్మా కొంచెం తిను నీ పుట్టినరాజు నాడు నేను తీసుకెళ్తా ప్రామిస్ సుమిత్కి అబద్ధమైతే చెప్పావు కాని వాడి కోరిక ఎలా తీరుస్తావమ్మా నువ్వు అప్పుడే తన చంటి తల్లి ఎడవడం మొదలెడుతుంది అత్తయ్యా మీరు పాపం చూసుకుంటారా నేను బజారు వెళ్ళి పాలు తీసుకొస్తాను పాప కోసం అంజు పాలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు నమస్తే మేడం గారు నా పేరు అవినాష్ నమస్కారం అండి చెప్పండి గత మూడు నెలల నుంచి మీ ఫ్లాట్ రెంట్ నాకు రావట్లేదు అందుకే నేనే రావాలి అనుకున్నాను అరవై వేల రూపాయలు రావాలి మొత్తం నాకు నెలకి ఇరవై వేల రూపాయలు లెక్కన అవినాష్ గారు నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను రెంట్ కట్టేస్తా చూడండి మేడం నేను గత మూడు నెలల నుంచి నేనేం మాట్లాడలేదు ఇప్పుడు నాకు డబ్బులు కట్టండి లేదా ఇంత ఖరీదైన ఫ్లాట్లో ఉండడం కష్టమైతే వెంటనే ఖాళీ చేయండి ఫ్లాట్ కోసం చాలా మంది చూస్తున్నారు మంచి రెంట్ ఇచ్చేన ఉండడానికి అంజు తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని నమ్మేసి డబ్బు తీసుకొచ్చి రెంట్ కడుతుంది ఆ అపార్ట్మెంట్ ని ఖాళీ చేసేస్తుంది పిల్లలు అత్తగారితో పాటు ఢిల్లీ వచ్చేస్తుంది అక్కడ ఒక బస్తీలో పదిహేను వందలకి ఒక రూమ్ దొరుకుతుంది అంజూకి అత్తయ్య నేను గవర్నమెంట్ పంపు దగ్గర నీళ్లు పట్టుకుని వస్తాను ఇదిగో అబ్బాయి ఇస్తే ఏడు వందలు ఇవ్వు అది చాలా మంచి కుట్టు మిషిన్ ఏదో వయసు అయిపోయిందని అమ్మేస్తున్నా కానీ నే వయసులో ఉండేటప్పుడు చాలా బాగా కుట్టేదాన్ని అన్ని కుట్టు ఇది అయితే నీకు పా ఆ ముసలావుడ కుట్టు మిషన్ తన దగ్గరే ఉంచుకుంటుంది అమ్మా నాకు ఈ కుట్టు మిషన్ అమ్ముతారా నేను మీకు ఇస్తాను దీనికోసం ఇంతకుముందు నిన్నెప్పుడూ చూడలేదే కొత్తగా వచ్చావా ఇక్కడికి అవునమ్మా నా పేరు అంజు ఇంతకుముందు మీరట్లో వాళ్ళం రెండు రోజుల క్రితమే ఇక్కడికొచ్చాం అవునా అలాగా నా పేరు సుశీల ఈ కుట్టు మిషన్ కావాలంటే తీసుకో కాని నువ్వెందుకో బాధగా కనిపిస్తున్నా సుశీల అంజు వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవారు సుశీల అలా అడిగేసరికి అంజు తన లోపల దాచుకున్న దుఃఖం అంతా కూడా సుశీల ముందు బయటపెట్టింది ఏడ్చింది యాడవకమ్మా అంజు ఓ పంచే ఈ మిషను నువ్వు తీసుకో నేనెలాగో అనుకున్నాను కదా నువ్వు కుట్టడం మొదలెడుదు గాని నీకిది ఉపయోగపడితే మంచిదే కదా మీకు చాలా ధన్యవాదాలండి సుశీల చాలా మంచి మనసు కలది అంజు వచ్చి జరిగిందంతా అత్తగారికి చెప్పింది రెండు రోజుల తర్వాత అరే అంజు ఎక్కడున్నా అరే మీరా అత్తయ్య సుశీల గారు అంజు మా వదినొచ్చింది నాతో ఉండడానికి తన చీర బ్లౌజు లంగా ఇవన్నీ రాత్రికి కుట్టి ఎవరు ఇవ్వమంటున్నారు ఆవిడేమో పెళ్లి రాత్రికి నువ్వు కుడతావా అలాగే సుశీల గారు నేను మధ్యాహ్నం కల్లా కుట్టేస్తాను మధ్యాహ్నం ఫిట్టింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు మధ్యాహ్నానికల్లా అంజు అన్ని కుట్టి రెడీ చేస్తుంది అమ్మ ఒకసారి మీ వదిన్ని వేసుకుని ఫిట్టింగ్ చెక్ చేసుకోమానండి అంజు నువ్వేమో చాలా చక్కగా కుట్టావట మా వదినకి సరిగ్గా సరిపోయింది చాలా సంతోషించిందనుకో అది సరే కాని నువ్వు చేసిన కుట్టు పనికి ఎంత తీసుకుంటావో చెప్పు అదేంటండి మీరు నాకు ఇంత సహాయం చేశారు మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా అది కాదమ్మా అంజు చాలా కష్టపడ్డావు కదా ఇదిగో ఈ రెండొందలు వది నిమ్మంది అంజు సుశీల గారు నిజంగా మంచి కదా సుశీల గారు చుట్టుపక్కలున్న ఆడవాళ్లని అంజూ దగ్గరికి తీసుకొచ్చింది చుట్టుపక్కల వాళ్లందరూ అంజూ చేత కుట్టించుకునేవారు అంజూకి ఇప్పుడు కుట్టుపని కోసం చేతినిండా పని తను సహాయం కోసం దేవుడు పంపించినట్లుగా అత్తయ్య సుశీల గారు చేసిన సహాయంతోటి కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాను ఇప్పుడు సుమిత్ని దగ్గర్లో ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తా అలాగేనమ్మా సౌరభ్ వెళ్ళిపోయిన తర్వాత చాలా పనులు నిన్నెత్తిమీదేసుకున్నావు చాలా ధైర్యం ఉంది అంజు సుమిత్ ని దగ్గరలో ఉన్న స్కూల్లో జాయిన్ చేసింది రోజంతా కుట్టుపని చేస్తూ ఉండేది అత్తగారిని ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకునేది జీవితంలో అన్ని కష్టాలు పడినా కూడా అంజు అసలు ధైర్యం కోల్పోలేదు సౌరభ్ చనిపోయిన తర్వాత తనను తను సంభాలించుకుంది ఇంకా కుట్టుపని చేస్తూ ఇంట్లో వాళ్ళందరినీ చాలా చక్కగా చూసుకునేది బెస్ట్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో పై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి చూస్తూనే ఉండండి బెస్ట్ బాడీస్